శ్రీ గురుభ్యో నమః. గురువే సర్వలోకానాం విశేషే భవరోగినాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తే నమో నమః. వందే శంభూమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నకభూషణం శశిధరం వందే పశూనాపతిం వందే సూర్యశశాగ్నివైనైన వందే ముకుంద ప్రియాం వందే భక్తజన శ్రీయాంజవర్ధం వందే శివం శంకరం. ప్రేక్షక మహాశయులందరికీ April 25 2022 సోమవారము శుభోదయము. శ్రీ శుభకృత్ నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, బహుళ దశమి, రాత్రి తెల్లవారుజామున 3:29 వరకు ఉంటుంది. ధనుష్ నక్షత్రము రాత్రి 7:27 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృతగడియలు ఉదయం 9:34 నుండి ఉదయం 11:05 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:42, సూర్యాస్తమయము సాయంత్రం 6:14. వర్జము రాత్రి 2:25 నుండి రాత్రి 3:58 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:35 నుండి మధ్యాహ్నము 1:13 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2:54 నుండి మధ్యాహ్నం 3:44 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. ఘాతవారం అయినటువంటి రాశి మిథున రాశి. మిథున రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున సోమవారం రోజున చంద్రునికి ప్రీతికరంగా కిలుంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం దానం చేసిన ఎడల మన పీడోపశాంత అనగా మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించిన ఎడల చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. 27 రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 వారు కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యమరత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. రోహిణి నక్షత్రం వారు నేడు వృక్షాన్ని, హస్త నక్షత్రం వారు అంబష్ట వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లేడు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదిశంకతుషారాపం క్షీరోధార్ణవ సంభవం నమామి శిశినం సోమం శంభోర్మకుటభూషణం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే సోమవారం రోజున శివుడికి అత్యంత ప్రీతిదాయకమైన రోజు ఈరోజు. కావున సోమవారం రోజున శివుడికి ప్రీతికరంగా రుద్రాభిషేకాలు జరిపించుకోండి. అలాగే ఏకాదశి రుద్రాభిషేకాలు జరిపించుకోండి. గడ్డు సమస్యలు ఉన్నవారు శివపురాణం పారాయణ చేయండి, రుద్రపారాయణ చేయండి, రుద్రహోమం జరుపుకోండి. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. అలాగే చంద్రహోరలో చంద్రుని ప్రీతికరంగా అమ్మవారి యొక్క బీజాక్షరాలు అయినటువంటి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః అనే బీజాక్షరాలతోటి మీరు జపం చేసుకునేటల చంద్రుని ప్రీతికరంగా అమ్మవారి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. కనకదార స్తోత్రంతో కుంకుమార్చన కానీ లలితాశాసన కుంకుమార్చనతో కానీ అమ్మవారికి పూజలు జరిపించుకునేటల విశేషణ ఫలితం మీరు పొందగలుగుతారు. అలాగే ఈరోజున విశేషంగా శివుడికి ప్రీతికరంగా రుద్రాభిషేకాలు జరిపించుకునేటల గడ్డు సమస్యలను మీరు బయటపడగలుగుతారు. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శుభకృత నామ సంవత్సరంలో చేయి వృత్తి వ్యాపారాదులను కూడా అంత కలిసి రావు. చాలా గడ్డు సమస్యగా ఉన్నట్లుగా ఉంది. అన్నింటా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. సంఘంలో పలుకుబడి తగ్గిపోతుంది. కుటుంబంలో వ్యతిరేకత ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కూడా వ్యతిరేకత ఉంటుంది.
చాలా జాగ్రత్తగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.